హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ చిలక పచ్చని చీర. అర్ధరాత్రి ఊరి చివర భయంకరంగా కనిపిస్తున్న చెట్టు కింద సమాధి ముక్కలవుతుంది. అందులో నుంచి అంటూ చిలక పచ్చని చీర నిటారుగా పైకి లేస్తుంది. తిరిగి పగిలిన సమాధి అతుక్కుంటుంది. నిటారుగా పైకి లేచిన చిలక పచ్చని చీర గాల్లో తిరుగుతూ తిరుగుతూ చెట్టును దాటి అలా ముందుకు వెళ్తూ ఉంటుంది. ఇక అదే రోజు రాత్రి ఇంటి ఆరు బయట మంచం మీద పడుకుని ఉంటాడు అంజయ్య. అతని మంచం పక్కనే నిలబడ్డ కుక్క ఆకాశం వైపు చూస్తూ గట్టిగట్టిగా అరుస్తూ ఉంటుంది. దాని అరుపులకి కళ్ళు తెరిచిన అంజయ్య మంచం దిగి కుక్కని బెదిరిస్తాడు. దాంతో ఆ కుక్క అక్కడి నుంచి, నీ కర్మరా బాబు, నేనెందుకు అరుస్తున్నానో నీకిప్పుడు అర్థం కాదు అనుకుంటూ వెళ్ళిపోతుంది. కుక్క వెళ్ళిపోవటంతో తిరిగి అంజయ్య మంచం మీద పడుకుంటాడు. నిదానంగా నిద్రలోకి జారుకుంటాడు కొంతసేపటికి. అని పాడుకుంటూ గాల్లో తిరుగుతూ తిరుగుతూ అంజయ్య మీదకొచ్చిన చిలక పచ్చని చీర అతని మీద వాలుతుంది. అంతే, మంచం అమాంతం గాల్లోకి లేస్తుంది. అలా గాల్లో తేలియాడుతూ ముందుకు వెళ్తూ వెళ్తూ ఉంటుంది. అలా వెళ్ళి ఊరి చివరి చెట్టు కిందున్న సమాధి దగ్గరికి వచ్చి వాలుతుంది. వెంటనే అంటూ నిటారుగా పైకి లేచి ఆ చిలక పచ్చని చీర మాయమైపోతుంది. తిరిగి అంజయ్య భార్య భాగ్యంలా అతని పక్కనే ప్రత్యక్షమవుతుంది. ఓ అంజయ్య బావా, తెల్లారింది లే. అప్పుడే తెల్లారిందా అంటూ మంచం దిగుతాడు అంజయ్య. భాగ్యాన్ని చూసి భయపడిపోతాడు. నువ్వు చనిపోయావు కదా భాగ్యం. అవును బాబా, నువ్వే కదా చంపేశావు. అయితే నువ్వు? నవ్వుతూ వెంట్రుకలు విరబోసుకొని చిలక పచ్చని చీరలోకి మారిపోతుంది భాగ్యం. రాక్షస ముఖంతో అంజయ్యనే చూస్తూ ఉంటుంది. వామో దెయ్యం! అంజయ్య భయంతో వణికిపోతూ పరిగెడుతూ ఉంటాడు. అది చూసిన దెయ్యం అతని వెనకాలే పరిగెడుతూ ఉంటుంది. అంజయ్య వెనక్కి చూడకుండా అలా ముందుకు పరిగెడుతూనే ఉంటాడు. దెయ్యం అతని వెనకాలే దూసుకొస్తూ ఉంటుంది. అలా కొద్ది దూరం పరిగెత్తిన అంజయ్యకి దెయ్యం ఎదురుపడుతుంది. దాంతో అంజయ్య ఆగిపోతాడు. దెయ్యం తన రెండు చేతులతో అతని చెంపల మీద నాన్ స్టాప్గా కొడుతూ ఉంటుంది. పాపం, ఆ దెబ్బలకి అంజయ్య చెంపలు ఎర్రగా కందిపోతాయి. ఇప్పుడు నన్ను చంపుతావా భాగ్యం? చంపుతాను బావా, అప్పుడిద్దరం ఒకే సమాజిలో ఉండొచ్చు కదా. వద్దు భాగ్యం, నన్ను చంపకు, వదిలిపెట్టు. ఖచ్చితంగా చంపుతాను బావా, కానీ ఎలా చంపాలని ఆలోచిస్తున్నాను. ఇప్పుడు నీకోసం ఏదైనా చేస్తాను భాగ్యం. దొరికాడు అంజయ్య బావా, ఇప్పుడు ఆడుకుంటాను చూడు. ఇక అప్పుడు ఆ దెయ్యం బండరాయి తీసుకొచ్చి అంజయ్య తల మీద పెడుతుంది. ఈ బండరాయి కింద పడితే నిన్ను చంపేస్తాను బావా. తలమీదున్న బండరాయిని రెండు చేతులతో గట్టిగా పట్టుకుంటాడు అంజయ్య. ఈ బండరాయి చాలా తేలిగ్గానే ఉంది, కొద్దిసేపు మోస్తే భాగ్యం నన్ను ఇంటికి పంపించేస్తుంది అని సంతోషంతో అంజయ్య అనుకుంటూ ఉంటాడు. ఆ బండరాయి సైజు కొంచెం కొంచెంగా పెరుగుతూ ఉంటుంది. అంజయ్యకి బరువు తెలుస్తూ ఉంటుంది. ఇదేంటి, ఇప్పటి వరకు తేలిగ్గా అనిపించింది, ఇప్పుడు కొంచెం బరువు అనిపిస్తుంది. బరువుగా ఉందా బావా? లేదు భాగ్యం, తేలిగ్గానే ఉంది. ఆ మాటలకి దెయ్యం నవ్వుతుంది. దాంతో బండరాయి సైజు మరికొంచెం పెరుగుతుంది. ఈసారి అంజయ్యకి చాలా బరువు అనిపిస్తుంది. మోయలేక అటూ ఇటూ కదులుతూ ఉంటాడు. వామ్మో, బండరాయి కొంచెం కొంచెం బరువు పెరుగుతున్నట్టుంది, ఎంత బరువు అయిపోయిందేంటి? బరువుగా ఉందా బావా? కొంచెం అనిపిస్తుంది భాగ్యం. ఈ రాయిపై ఇంకో రాయి ఏదైనా పెట్టావా? అలా ఎందుకు చేస్తాను చెప్పు.
ఇంత బరువును మోయలేకపోతున్నాను భాగ్యం అంటూ అంజయ్య బండరాయిని కింద పడేస్తాడు. ఆ బండరాయి కింద పడగానే మూడు చిన్న చిన్న రాళ్లుగా అది మారిపోతాయి. దెయ్యం అది చూసి నవ్వుతూ ఉంటుంది. ఇంకొక అవకాశం ఇవ్వు భాగ్యం, ఏదైనా చేస్తాను. సమాధి లోపల పడుకుంటావా బావా? వామ్మో, సమాధి లోపల పడుకోవాలా? నాకు భయం భాగ్యం. భయం ఎందుకు బావా, నేనుంటాను కదా. అదే కదా నా భయం. ఆ మాటికి ఆ దెయ్యం గట్టిగా నవ్వుతుంది. అంజయ్య అయోమయంగా చూస్తూ ఉంటాడు. బంతాట ఆడుకుందామా బావా? బంతాట? ఇప్పుడు బంత ఎక్కడ దొరుకుతుంది భాగ్యం? బంతాటకు బంతితో పని లేదు, ఇదిగో ఈ పుర్రుంది కదా అని దెయ్యం తన చేత్తో పట్టుకున్న పుర్రని చూపిస్తుంది. వామ్మో పుర్ర, నాకు భయం. మరి నాతో పాటు ఇక్కడుంటావా? లేదు లేదు, ఇంటికి వెళ్ళిపోతాను. అయితే నాతో ఈ పుర్రాట ఆడాల్సిందే. ఇక వెంటనే ఆ దెయ్యం పుర్రెని విసురుతుంది. అది బంతిలాగా గుండ్రంగా తిరుగుతూ తిరుగుతూ అంజయ్య దగ్గరికి వచ్చి ఆగుతుంది. అంజయ్య దాన్ని పట్టుకుంటాడు. తిరిగి అంజయ్య ఆ పుర్రెను దెయ్యం వైపు విసురుతాడు. అది కూడా బంతిలాగా గుండ్రంగా తిరుగుతూ తిరుగుతూ దెయ్యం దగ్గరికి వస్తుంది. దెయ్యం ఒక చేత్తో పుర్రెను పట్టుకుంటుంది. తిరిగి మళ్ళీ పుర్రెను అంజయ్య వైపు విసురుతుంది. అది బంతిలాగా గుండ్రంగా తిరుగుతూ అంజయ్య దగ్గరికి వచ్చి ఆగుతుంది. ఇక అంజయ్య ఆ పుర్రెను పట్టుకోబోతాడు. ఆ పుర్రె గుండ్రంగా తిరుగుతూ కుడిపక్కకు జరుగుతుంది. అంజయ్య మళ్ళీ పట్టుకోబోతాడు. ఆ పుర్రె ఎడమ పక్కకు జరుగుతుంది. తిరిగి అంజయ్య ఆ పుర్రెను పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఈసారి ఆ పుర్రె దెయ్యం చుట్టూ గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది. ఆ పుర్రెను పట్టుకోవాలని చేతులు రెండు ముందుకు చాపి ఆ పుర్రెతో పాటు దెయ్యం చుట్టూ తిరుగుతూ ఉంటాడు అంజయ్య. అది చూసిన దెయ్యం నవ్వుతూ ఉంటుంది. ఇక అంజయ్య తిరిగి తిరిగి ఆగిపోతాడు. ఇక ఆ పుర్రొచ్చి అంజయ్య తల మీద కొడుతుంది. అబ్బా తగులుతుంది, వద్దని చెప్పు భాగ్యం. ఆ మాటలకి దెయ్యం నవ్వుతుంది. పుర్రె అంజయ్య తల మీద మరోసారి కొడుతుంది. భాగ్యం వద్దని చెప్పు భాగ్యం. మరి నాతో పాటు ఇక్కడే ఉంటావా? ఉండను. కోపంతో పుర్రె గట్టిగా కొడుతుంది అంజయ్య తల మీద. అంజయ్యకి ఆ దెబ్బతో కళ్ళు తిరుగుతున్నట్టు అవుతుంది. రాయిని మోయలేకపోయావు, బంతాట సరిగ్గా ఆడలేకపోయావు, కాబట్టి నేను నిన్ను చంపేస్తాను బావా. వద్దు వద్దు భాగ్యం, ముచ్చటగా మూడో అవకాశం ఇవ్వు. కొయ్యి తవ్వుకుంటావా బావా? నన్ను పూడ్చిపెట్టడానికే కదా భాగ్యం, అది కాకుండా వేరేదైనా చెప్పు. ఇక ఆ మాటకి దెయ్యం ఆలోచిస్తూ ఉంటుంది. ఇది ఆలోచనలో పడింది, ఇప్పుడు పారిపోతే వామ్మో ఎంత దూరం పరిగెత్తినా తిరిగి అక్కడికి వచ్చేస్తుంది. అలా కాకుండా ఏదైనా మంత్రదండం దొరికితే బాగుండు, దీనికి దొరకకుండా మాయమైపోదును. నిప్పుల కొంపట మీద నడుస్తావా బావా? అమ్మో నిప్పులంటే నాకు భయం అని నీకు తెలుసు కదా భాగ్యం. నీకన్నీ భయమే, నీ సంగతి ఇలా కాదు. దెయ్యం ఒక చేత్తో అంజయ్య జుట్టు పట్టుకుని గాల్లోకి లేచి అక్కడి నుంచి చెట్టు దగ్గరికి తీసుకొస్తోంది. సమాధి ముక్కలవుతుంది, అందులో నుంచి మంటలు బయటకొస్తూ ఉంటాయి. అంజయ్యకి దెయ్యం ఏం చేస్తుందో అర్థం కాదు. అంత అయోమయంగా అనిపిస్తూ ఉంటుంది అంజయ్యకి. వద్దు భాగ్యం, నన్ను కాల్చొద్దు, నన్ను చంపొద్దు భాగ్యం. ఇక అంజయ్య గాల్లోకి లేస్తాడు. మండుతున్న సమాధి పైకి వస్తాడు. మంటల్లో కాలుతూ సమాధి లోపలికి వెళ్ళిపోతాడు. తిరిగి సమాధి అతుక్కుంటుంది. తన ఇంట్లో మంచం మీద పడుకున్న అంజయ్య ఉలికిపడి కళ్ళు తెరిచి చూస్తాడు. మంచం పక్కనే చాప వేసుకొని పడుకున్న అతని రెండో భార్య సుందరి కనిపిస్తుంది. అమ్మా ఇదంతా కల, చిలక పచ్చ చీర కోసం చచ్చిపోయిన భాగ్యం ఇప్పుడు దయ్యమై నన్ను ఇలా భయపెడుతుందా? చచ్చా లేదు, భాగ్యం మంచిది, నేనంటే దానికి వాళ్ళ మాలిన ప్రేమ ఇష్టం, నన్నెందుకు చంపుద్ది అనుకుని మంచం మీద పడుకుంటాడు అంజయ్య. పాపం అతనికి తెలీదు. అంటూ గాల్లో సుడులు తిరుగుతూ ఆ ఇంటి మీదకు వచ్చిన ఆ చిలక పచ్చని చీర కిటికీలో నుంచి ఇంటిలోకి దూరి పడుకున్న సుందరి మీద పడుతుంది.
సుందరి కట్టుకున్న చీర చిలక పచ్చని చీరలాగా మారిపోతుంది. ఇక సుందరి లేచి వెంట్రుకలు విరబూసుకుని రాక్షస ముఖంతో అంజయ్యను చూస్తూ నవ్వుతుంది. తిరిగి వెంటనే సుందరిలా మారిపోతుంది. మందారపల్లి గ్రామంలో చెన్నయ్య, కన్నయ్య అని ఇద్దరు తోడు దొంగలు ఉండేవాళ్ళు. వాళ్లకు దొంగతనం చేయడం తప్ప మరొక పని తెలీదు. అందుకే ప్రతిరోజు ఏదో ఒక దొంగతనం చేస్తూ ఉండేవాళ్ళు. ఊరంతా పడుకుంటే వీళ్లకు మాత్రం తెల్లారుతుంది, ఊరంతా తెల్లారితే వీళ్లకు మాత్రం రాత్రవుతుంది. ఒకరోజు రాత్రి ఊరంతా పడుకున్న తర్వాత ఇద్దరూ కలుసుకుంటారు. అరే, ఈరోజు మనం తోటకెళ్దాం. తోటగా? అక్కడ మనకేం దొరుకుతుందిరా? పండ్లు దొరుకుతాయిరా, మామిడి పండ్లు. ఏది, మన ఊరి సర్పంచ్ మంగయ్య మామిడి తోటగా మనం వెళ్ళేది? అవునరా, ఇప్పుడు మామిడి పండ్లకి మంచి గిరాకీ ఉంది. మనం ఒక ట్రాక్టర్ తీసుకెళ్ళి దాని నిండా కోసుకొచ్చేద్దాం. వాటిని కొనడానికి పక్కూరి చంద్రయ్య రెడీగా ఉన్నాడు. ముందే అన్నీ మాట్లాడి పెట్టావన్నమాట. అవునరా, ఇప్పుడు నువ్వు నాతో పాటు వస్తున్నావు కదా. రాకుండా నేనెక్కడికి వెళ్తానరా? ఇలా ఈ ఇద్దరూ అక్కడి నుంచి ఆ ఊరి చివర ఉన్న మంగయ్య మామిడి తోటకు బయలుదేరుతారు. పాపం వాళ్ళకి తెలీదు ఆ మామిడి తోటలో దెయ్యం ఉందన్న విషయం. అది ఎవరైనా కనిపిస్తే చాలు, కంఠం కొరికి తినడానికి సిద్ధంగా ఉంటుంది. మామిడి తోటలో ఓ మామిడి చెట్టు మీదున్న దెయ్యం తినడానికి ఎవరైనా కనిపిస్తారా అని చూస్తూ ఉంటుంది. ఎవరూ కనపడటం లేదు ఆ దెయ్యానికి. నిరాశగా మొహం పెట్టుకుని ఆ దెయ్యం ఇలా అనుకుంటూ ఉంటుంది. ఈరోజు కూడా ఎవరూ వచ్చేలా లేరు. ఈ పూట కూడా మామిడి పళ్ళు తినాలి. అంతా నా కర్మ. ప్రాణంతో ఉన్నప్పుడు ఆర్థిక ఇబ్బందుల వల్ల నచ్చినవి తినలేకపోయాను. ఇప్పుడు చచ్చి దెయ్యమైనా నచ్చింది తినడానికి లేదు. ఏంటో ఈ దెయ్యం జీవితం అనుకుంటూ ఉండగా నవ్వులు వినబడతాయి ఆ దెయ్యానికి. హుషారుగా తలెత్తి చూస్తుంది. చెన్నయ్య, కన్నయ్య మాట్లాడుకుంటూ వస్తూ ఉంటారు. వాళ్ళని చూడగానే దెయ్యం ముఖం ఆనందంతో వెలిగిపోతూ ఉంటుంది. ఈరోజు మామిడి పళ్ళు అవసరం లేదు. నాకిష్టమైన భోజనం నడుచుకుంటూ నవ్వుకుంటూ నా దగ్గరకు వస్తుంది అనుకుని ఆ దెయ్యం వెంటనే చెట్టు మీద నుంచి మాయమైపోతుంది. చెన్నయ్య, కన్నయ్య ఇద్దరూ మాట్లాడుకుంటూ వస్తూ ఉంటారు. వాళ్ల వెనకాల ఈ దెయ్యం ప్రత్యక్షమవుతుంది. వాళ్ళు మాట్లాడుకుంటున్నది వింటూ ఉంటుంది ఆ దెయ్యం. చెప్పడం మర్చిపోయినరా, మామిడి తోటలో దెయ్యం ఉందంట. దెయ్యం లేదు, ఏమీ లేదు. మామిడి పళ్ళ కోసం దొంగలు పడకుండా ఉండడానికి ముందు జాగ్రత్తగా అలా చెప్తారంతే. అంతేనంటావా? అంతేరా. అయినా ఒకవేళ దెయ్యం ఉన్నా మనల్ని ఏమీ చేయదు. ఎందుకురా, ఎందుకేమీ చేయదు? నేనున్నాను కదరా, అందుకే దెయ్యాలు ఏమీ చేయవంటున్నాను. అవి నాకు కనిపిస్తే ఒక్క ఆట ఆడుకుంటాను వాటితో నేను. వాళ్ళ వెనకొస్తున్న దెయ్యం వీళ్ళిద్దరూ మాట్లాడుకున్న మాటల్ని వింటూనే ఉంటుంది. వీళ్ళు దొంగలు. మామిడి తోటలో మామిడి పళ్ళు దొంగిలించడానికి వస్తున్నారు. వీళ్ళకి నేనేంటో చూపిస్తాను అని దెయ్యం అక్కడి నుంచి మాయమైపోతుంది. కన్నయ్య, చెన్నయ్య ఇద్దరూ మామిడి తోట దగ్గరికి వస్తారు. చెట్టు మీద ఆ దెయ్యం ప్రత్యక్షమవుతుంది. వాళ్ళని చూస్తూ ఉంటుంది. ఇద్దరూ ఒకే చెట్టు కాకుండా వేరువేరు చెట్లు ఎక్కి కాయల్ని కొయ్యాలి అనుకుంటారు. అనుకున్నట్టుగానే చెన్నయ్య ఒక మామిడి చెట్టు ఎక్కుతాడు, కన్నయ్య మరో మామిడి చెట్టు ఎక్కుతాడు. అక్కడికి దెయ్యం వస్తుంది. కన్నయ్యని చూస్తుంది. ఏంటి, నాతోనే ఒక ఆట ఆడుకుంటావా? ఇప్పుడు చూడు అంటూ ఆ దెయ్యం కన్నయ్య కాళ్లను రెండు చేతులతో పట్టుకుని కిందకి లాగడం మొదలు పెడుతుంది. కన్నయ్య ఒక్కసారిగా ఉలిక్కి పడతాడు. గట్టిగా కొమ్మని పట్టుకుంటాడు. ఆ దెయ్యం కిందకి లాగుతూ ఉంటుంది. ఎవరబ్బా తన కాళ్లను పట్టుకుని కిందకి లాగుతూ ఉందని చూస్తాడు కన్నయ్య. అతనికి నవ్వుతూ కింద దెయ్యం కనబడుతోంది. అంతే, అదిరిపడి కొమ్మని వదిలిపెట్టేస్తాడు కన్నయ్య. ధనేల్మని కింద పడిపోతాడు. దెయ్యం కన్నయ్యను చూస్తూ నవ్వుతూ ఉంటుంది. కన్నయ్య ఆ దెయ్యాన్ని చూసి భయపడుతూ లేచి నిల్చుంటాడు. దెయ్యం కనిపిస్తే
ఏదో చేస్తానని ఇప్పుడుదాకా చెప్పావు కదా, చెయ్యి మరి. నేను దివ్యాన్ని, నేను నిన్ను చూసి భయపడేలాగా ఏదో చేస్తానన్నా, చెయ్యి మరిప్పుడు. కన్నయ్య వణుకుతూ ఆ దయ్యాన్ని చూస్తూ ఉంటాడు. మా వాడికి ధైర్యం చెప్పడానికి అట్ట అన్నాను. ముందుగా దెయ్యాలంటే నాకే భయం, నువ్వు వదిలిపెడితే నీ కంటికి కనబడినంత దూరం వెళ్ళిపోతాను. కన్నయ్య చెప్పిన మాట విని గట్టిగా నవ్వుతూ ఉంటుంది ఆ దెయ్యం. ఆ నవ్వుకి మామిడికాయలు తెంపుతున్న చెన్నయ్య బెదిరి ధనేల్మణి చెట్టు కింద పడతాడు. లేచి అటు ఇటు చూస్తాడు. అతనికి కింద పడిన మామిడికాయలు ఒక్కసారిగా గాల్లోకి లేచి గుండ్రంగా తిరుగుతూ ఉండడం కనిపిస్తోంది. చెన్నయ్యకి అక్కడంతా అయోమయంగా అనిపిస్తూ ఉంటుంది. వెంటనే భయంతో కన్నయ్యని పిలుస్తాడు. కన్నయ్య, ఒరేయ్ కన్నయ్య, ఒకసారి ట్రారా. చెన్నయ్య పిలుపు విని అతని వైపు చూస్తాడు కన్నయ్య. చెన్నయ్య భయంతో వణకడం కనబడుతోంది కన్నయ్యకి. తిరిగి దయ్యాన్ని చూస్తాడు. తీరా అక్కడ దయ్యం ఉండదు, మాయమైపోతుంది. వెంటనే కన్నయ్య పరుగుతో చెన్నయ్య దగ్గరికి వస్తాడు. గాల్లోకి లేచి గుండ్రంగా తిరిగిన మామిడికాయలు కింద పడిపోతాయి. ఏమైందిరా, ఎందుకు పిలిచావు? ఏదో భయంకరమైన నవ్వుకి అదిరిపడి కింద పడ్డానరా చెట్టు మీద నుంచి. చూస్తే కింద పడిన మామిడికాయలు గాల్లోకి లేచి గుండ్రంగా తిరగడం మొదలెట్టాయి. చెన్నయ్య చెప్పేది జరిగే ఉంటుందని కన్నయ్యకి అర్థమవుతోంది. ఎందుకంటే అప్పుడే కదా కన్నయ్య కూడా దెయ్యాన్ని స్వయంగా చూశాడు. ఆ నవ్వు నవ్వింది కూడా దెయ్యమే అని కన్నయ్యకి తెలుసు. ఇప్పుడు నేను ఆ దెయ్యాన్ని చూశానని చెప్తే వీడిక్క నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు మామిడికాయలు కోయలేం. రేపు పక్కూరి చంద్రయ్యకి మామిడికాయలు ఇవ్వకపోతే తిరిగి మనమే డబ్బులివ్వాలి. ఆ డబ్బులేమో ఇంట్లో ఖర్చులకి వాడేసుకున్నాను అని కన్నయ్య అనుకుని ఏదో ఒకటి నచ్చజెప్పి పని చేయించుకోవాలి అనుకుంటాడు. నాకే నవ్వు వినపడలేదురా, అయినా మామిడికాయల గాల్లోకి లేచి ఎట్ట నిలబడతాయి విచిత్రం కాకపోతే. అంతేనంటావారా? అంతే, నువ్వేమీ భ్రమపడబాక, గట్టిగా నిలబడి ధైర్యంగా కాయలుగోయి అని చెప్పి అక్కడి నుంచి చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్టెక్కి మామిడికాయలు కోస్తూ ఉంటాడు కన్నయ్య. దెయ్యం మళ్ళీ ఆ చెట్టు దగ్గరికి వస్తుంది. దెయ్యం తల గాల్లోకి లేచి కన్నయ్య ముఖం దగ్గరికి వస్తుంది. తలలేని మొండెం చెట్టు కింద తిరుగుతూ ఉంటుంది. కొమ్మ మీద నిలబడి గబగబా మామిడికాయలు కోస్తూ ఉంటాడు కన్నయ్య. ఏదో మెరుస్తూ ఉందని తల పక్కకి తిప్పి చూస్తాడు. నవ్వుతూ కనిపిస్తుంది దెయ్యం తలకాయ. అంతే, హడలెత్తిపోయి దెయ్యం బాబోయని గట్టిగా అరుస్తూ కింద పడబోతాడు. కాని దెయ్యం మొండెం రెండు చేతులతో కన్నయ్యని కింద పడకుండా పట్టుకుంటుంది. అది చూసి ఇంకా షాక్ అవుతాడు కన్నయ్య. కన్నయ్య దెయ్యం అని అరుపు విన్న చెన్నయ్య గబగబా చెట్టు దిగి కన్నయ్య దగ్గరికే వస్తాడు. తలలేని మొండాన్ని చూసి చెన్నయ్య వణికిపోతూ ఉంటాడు. దెయ్యం తల వచ్చి మొండానికి అతుక్కుంటుంది. కన్నయ్య చెన్నయ్య ఇద్దరూ అదంతా చూసి భయంతో వణికిపోతూ ఉంటారు. దెయ్యం వాళ్ళని చూస్తూనే ఉంటుంది. చెప్పండి, మీలో ముందుగా ఎవరిని తినాలి? నిన్నసలే చాలా ఆకలి మీద ఉన్నాను. నన్నొద్దు, నాకు భార్య పిల్లలు ఉన్నారు. నన్ను కూడా చంపొద్దు, నా కుటుంబం రోడ్డును పడుతుంది అని ఇద్దరూ ఆ దెయ్యాన్ని బ్రతిమాలుకుంటూ ఉంటారు ఆ మామిడి తోటలో. ఇద్దరిలో ఏ ఒక్కరూ తనని తినమని ఎవరు చెప్పరు. ఎవరో ఒకరు తనను తినమని చెబితే కానీ దెయ్యం మిగతా వాళ్ళని వదిలిపెట్టదు. కానీ వాళ్ళిద్దరిలో ఎవరూ తననే తినమని చెప్పటం లేదు. మిమ్మల్ని వదిలిపెట్టాలంటే ఒక పని ఉంది, అది చేస్తే మీరిద్దరూ ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఒకవేళ చేయలేకపోతే ఇద్దరిని ఇక్కడే తినేస్తాను, ఆ తర్వాత మీ ఇష్టం. దెయ్యం అలా అనేసరికి కనీసం ప్రాణాల్ని కాపాడుకునే మార్గమైనా ఉంటుందని వాళ్ళు సరే అంటారు. ఇప్పుడు మీ ఇద్దరూ తెంపిన కాయలు ఎలా ఉండేవో అలా అతికించి వెళ్ళిపోండి. ఆ మాట విని ఆ ఇద్దరు దొంగలు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. మామిడికాయలు తిరిగి ఎలా తుక్కుంటాయి? అతుక్కోవు. ఇద్దరూ ఎంత ప్రయత్నం చేసినా ఫలితం ఉండదు. ఇక ఆ దెయ్యం నవ్వుతూ వాళ్ళిద్దరినీ తినడానికి వాళ్ళ మీదకి వస్తూ ఉంటుంది. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.
ఇలాంటి ఇంట్రెస్టింగ్ హారర్ స్టోరీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.